దండాలు వాల్మీకి దొరా ఓహోయ్ దండాలు అప్పుడురా అవును ఎవరో ఆఫీసర్ బాబుతో వచ్చావు ఎవరినా దొరా ఇనా అయ్యామో సూపర్వైజర్ కమింగ్ ఫర్ వర్క్ కొంచెం ఇంగ్లీష్ ఆపితే అసలు విషయం నేను చెప్తాను राजना तो पनी ब्रिज कटे चोट मड़सल सिंह तिने दाने दबक मन पारपोटे वाँ मेटाला उत्तचेत पुरी चंपे उ पानी अभी निजमे सिंह साजना अदी मड़स रक्त रुस मेरी महम्मारी आ मरमेका तप इंकेवरू चंपले जंत चंपा आचार अला अनक अभी पनचे मनुष्य पालचे तलु पड़को पसीबिडल दारण चंपे अला दाने चंपन पापम का मनुष्य पेट्टुकोने मनुमेका चंपटं तप्पु कादरा गीतल कृष्णय्या स्वामी युद्ध चंपते तप लेदी अदेड पद मंदी उपयोगपड़ी बैलदेर चला सतोष वीडोस्ता मुद्द चेसी तवर मूते मतिपोक वंगी कर्मगाली राजुगाड़ तवर चूसाडंटे राजा अतनेवरु ना तो अक्रम संबंध पेट्टुकुन्नाडंडी अदेवरिकी तेलियनी विषयं कादंडी अंदरिकी तेलुसु आन्ननु मानवाडतानि माटिच्चाडंडी बागाने उंदी नी चरित्र असरे नी कर्मकालिवाडु नन्नु चूसाडंटे अन्नाव एंदुकनि अम्म नायम्मो एं चेप्पनंडि आड आडपिल्लनि चूस्ते एडिकि पोताडंडी అందులోను పాలపిట్ట లాంటి తవని సూత్తే జివ్వు జివ్వున రాళ్ళాగి పట్టుకోలేక పట్టుకోవాలంట కళ్ళు రాల్తాయి నాతో పెట్టుకుంటే మా రాజు మామూలుడు కాదండి ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి అంతేనండి గుండె జారినట్టు అవుతదండి చిన్నగా నవ్వుతాడండి అంతే సగం శీలం పోద్దండి మీకైనా సరే నోరు ముయ్ సిగ్గు లేకుండా చెప్తున్నావ్ అలాంటి తిరుగుబోతుని చేసుకోవడం ఏంటి నువ్వు ఆడెవర్తో తిరిగినా ఈ శివంగి తప్పట్టదండి మను మాత్రం నాతోని జరగాలి ఇదిగో శివంగి ఆ రాజుగాడు ఎవడో నీలాంటి అమాయకులతో ఆటలాడుతున్నాడు నాలాంటి వాళ్ళ జోలికి వస్తే జైలు కలాల్సి వస్తుంది అండర్స్టాండ్ దిస్ ఇస్ రియల్లీ రిడిక్యులస్ ఇంగ్లీష్ పీస్ రాకపోయినా మొదట్లో నేను ఇలాగే గింజుకున్నాను ఆడి సూపు పడగానే మీరు బాసలు మర్చిపోయి ఎండనెట్టిన ఎన్న ముద్దల కరిగిపోతారు इब्राहिम भाई बॉडीगार्ड राजना वीड हलो पद्धति ओ, आपका नाम है राजू हो बहुत खुशी बात सर ये क्या है बहुत कमजोर बॉडी है నేను ఉండగా ఇలాంటి అవసరం ఉంటావా అమ్మా కదా నీరం దగ్గరికి వద్దాం పద రేయ్ మన రాజన్న వచ్చారా గ్రో గ్రో అమ్మా నేను చెప్పానే రాజన్నని రాజనా రా రా ఈనేనమ్మా రాజన్న అంటే इंजनीर आड़ कूता अंतन
గుండె జారినట్టవుద్దండి. చిన్నగా నవ్వుతాడండి, అంతే, సగం శీలం పోద్దండి. ఇంజనీర్ అమ్మా, మా రాజను తక్కువడు కదమ్మా, ఈ అడవికే మొగ్గుండి. అమ్మా, రాజన్న మన పక్కనుంటే సింహాన్ని చాలా తేలిగ్గా చంపచ్చు. తుపాకీ, కత్తి, ఈటే, బాణం దేనైనా బాగా ఉపయోగించగలడు మనోడు. చూపించరా నా టాలెంట్? ఆయుధాలు ఉపయోగించదే చాలదు, బుర్ర బుర్ర ఉపయోగించాలి. దెబ్బ తీయడంలోనూ, దెబ్బ నుంచి తప్పించుకోవడంలోనూ సింహం మనిషి కన్నా తెలివైంది. ఆ విషయం సింహోజి మీకు చెప్పిందండి? అన్టేమ్డ్ ఆఫ్రికా అనే బుక్ లో రాసి ఉంది. మరి అంత చదివితే మొన్న సింహాన్ని పాటు పట్టాలి కదండి. అప్పనా, ఆవిడ దగ్గర అంత విద్య ఉంటే ఇంకా నేనెందుకు? మిస్టర్, నేను ఇంజనీర్ని మాత్రమే కాదు, హంటర్ని కూడా, చాలా జంతువుల్ని చంపేశాను. అంటే కోడి, మేక, సీమ, దోమ. అన్నా, నేనేమన్నా బాబు, కొంచెం మనిషికి సరదా ఎక్కువలేమా? మీరు చెప్పండి, తను వింటాడు. ప్లానింగ్ నాది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అండి. మిస్టర్ రాజన్న, నేనేమన్నా? మీరు కానివ్వండి అమ్మా, మీరు కానివ్వండి. ఓకే, కాసేపు ఉన్నాక నా క్యాంప్ దగ్గరికి రండి, నా ప్లాను, స్కీమ్ అని డీటెయిల్ గా కంప్యూటర్ లో చూపిస్తాను. రాజు, ఏ శివంగి, కుర్రు కుర్రు, ఏందే ఈ మధ్య మాట మంది లేదు? ఎక్కడ రాజు, ఇక్కడ డ్యూటీ వేశారు కదా, దాంతోనే సరిపోతుంది. అసలు ఎప్పుడైనా గుర్తొస్తానా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. ఏంటి, ఏందే ఇక్కడ నీరు బాగా పట్టింది? ఏంటి, కొంచెం సైజు లో మార్పు వచ్చింది. ఎక్కడ రాజు? ఇక్కడ. ఊరు నాయను, ఇంజనీర్ అమ్మగారు బుల్లి తెర మీద సింహం సినిమా చూపెడతారా? సినిమానా? చిన్నప్పుడు ఎప్పుడు చూశాను రా. కుస్తా ఉండే కూర్చోండి. మేడం, ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్. అది టీవీ కాదు, సినిమా అంతకన్నా కాదు, అది కంప్యూటర్. మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నారు. రాజు, ఇటు చూడు, నన్ను కాదు మరి దాన్ని. సారీ అండి, ఇటు చూడు అంటే మా బాసలో ముద్దెట్టమని ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా. చూడు, ఇది క్యాంప్ ఏరియా, సింహం ఇటు నుంచైనా రావచ్చు, అటు నుంచైనా రావచ్చు. అసలు నాకు పోనువచ్చు. ఏంటది సిగరెట్? అవతల పరే, ఐ హేట్ స్మోకింగ్. ఇది తమాషైన విషయం కాదు, సింహంతో డీలింగ్. ఇప్పుడు సింహం రావడానికి ముందు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ. ఏంటి, కపాల కండ్రిలా ఉందిరా? కపాల కండ్రి తిందనుకో, నురుగు చచ్చిపోతారు. ఏమండి ఈ దుష్పురు కండి బాబు, మీరు కలగండి, అలా ఉండండి. నేను తీసేస్తాను, నేను తీసేస్తాను, నేను తీసేస్తాను, నేను తీసేస్తాను. కదగండి, ఎక్కడ తప్పించుకుంటావి? చూసుకోవే, తప్పించుకోలేమే. అరే జింగరే, ఇది కపాల కండ్రిలా లేదేంట్రా? ఇది కపాల కండ్రి కాదా, లంగడాలు తండ్రి, దీనికి కొడతాం కూడా రాదు. అవసరం చంపేశాను. సారీ మేడం, ఇది కపాల కండ్రి అనుకుని నా ఈ గట్టి చేత్తోటి. డీటెయిల్స్ అక్కర్లేదు, చూడండి ప్లీజ్. కాన్సన్ట్రేట్, సినిమా బాగుందమ్మా. అందరూ నా ప్లాన్ విన్నారు కదా? ఈ రోజు నేను లైన్ ని హంట్ చేస్తున్నాను, మీరు నాతో ఫాలో అవ్వాలి. గెట్ ప్రిపేర్డ్. అవసరమైనప్పుడు పేల్ కదరా. సింహం వచ్చేసినా? నిద్రలో ఉన్నానా? కొంచెం చలిగా ఉంది, సిగరెట్. చాలా థ్యాంక్స్. ఎస్, సింహం వచ్చే టైం అయింది. అది కూడా వాచ్ చూసిన బయలుదేరి ఉంటుంది. అధిక ప్రసంగం చేయకు. మేడం, నేను మేడం వచ్చింది. ఇబ్రహీం కన్ను బ్యాక్ లో తగిలితేను ఆ సౌండ్ ఇచ్చాను. చిచి, సాయంత్రం చాలా తప్పు చేశాను. దేనికి? అది నేను ఈ చేత్తో గట్టిగా తడివి. నిజంగా ఎంత ఫీల్ అయ్యి.
పొదల్లో కదులుతుంది. దిగేళ్ళు చూసిరండి. సింహం ఉంటే శేఖర్ నుంచి పరిచయం చేసుకోండి. వేళ కొడలాపు. ఖచ్చితంగా ఆ పొదల్లో సింహం ఉంది. మేడం, ఈసారి ఛాన్స్ ముజే చోడ్దో. ఓకే, షూట్. ఓకే, షూట్. ఏంటి షూట్? అది తుప్పట్న గవర్నమెంట్ గన్, పేలే ప్రసక్తే లేదు. నిజంగానే పేలటం లేదు మేడం. ఈసారి ఛాన్స్ మీరు లాగించేయండి. లెట్ మీ డూ ఇట్. సెక్యూరిటీ మేడం, వెళ్ళి తన డెడ్ బాడీ తీసుకురండి. ఠీక్ హై. ఆగండి. చాలా బరువు ఉంటుంది, నలుగురు వెళ్ళి మోసుకురండి. అలాగే మేడం. నేను ఇంత ధైర్యంగా గురితో కలుస్తానని నువ్వు ఊహించలేదు కదూ. కమ్ ఆన్. Yes మేడం. డెడ్ బాడీని చూసి కంగారు పడుతున్నారు అనుకుంటాను. అవును. జాగ్రత్త జాగ్రత్త. మేడం చూడండి, మీరెందుకు షాక్ తిన్నారు? గురి దప్పిన మీ గుండు మోతకి అది షాక్ తింది. ఒరే గార్డ్, ఇటు తీసుకురా నాన్న. చచ్చిందో బతికిందో చూద్దాం. బతికే ఉంది. ఏంటి రాజన్న అలా వదిలేసావు? ఎప్పుడు పెట్టుకుందాం కదా. చంపుతో వద్దులే. చూడండమ్మా, మీరేమనుకోకపోతే నాది వచ్చిన మాట. రేపటి నుంచి వేరేదైనా కొత్త స్కీమ్ ఆలోచించమంటారా? కొత్త స్కీమా అమ్మా? చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని ప్రజాభిప్రాయం. అవునా? అవును అవును మేడం. మీ ఇష్టం. అందరం కలిసి వెళ్దామా? మీరు ముందు వెళ్ళండి. కుందేలు తగలకుండా భలే కాల్చారు అమ్మాయి గారు. రాజన్న,